హలో జెన్నిఫర్ ఆల్ఫాన్స్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, చెప్పండి. సో ఫస్ట్ మీ డాక్యుమెంటరీ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కాబోతోంది. సో ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయింది, నడుస్తుంది, అండ్ మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి, అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఫస్ట్లీ ఈ నాగోబా జాతర డాక్యుమెంటరీ, సో అంటే మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఇది, అంటే ఇది ఫామ్ చెయ్యాలి, ఈ డాక్యుమెంటరీ వీళ్ళని బేస్ చేసుకొని చెయ్యాలి అనండి. ఓకే, ఆల్మోస్ట్ ఇంచుమించు 4 ఇయర్స్ బ్యాక్ గుసాడి అనే ఒక డాన్స్కి బాగా అట్రాక్ట్ అయ్యి, అంటే బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఏన్షియంట్ మన ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, గోండ్స్, వాళ్ళది డాన్స్ ఫామ్ గుసాడి. దానికి అట్రాక్ట్ అయ్యి రీసెర్చ్ స్టార్ట్ చేసి ఆదిలాబాద్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, అంటే ఇమీడియట్గా వాళ్ళు కనెక్ట్ అవ్వరు, సో వాళ్ళని కంఫర్ట్ చేయడానికే దగ్గర దగ్గర అలా టైం పట్టిందనమాట. వెళ్ళేటప్పుడు అలా కొంచెం షూట్ చేస్తూ డబ్బులు అయిపోయి క్రౌడ్ ఫండ్ చేసుకుంటూ, మళ్ళీ మన లాంగ్వేజ్ కల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటూ ఇలా జర్నీ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ వెన్ వీ గో ఒక కొత్త విషయం తెలుస్తుంది అనమాట వాళ్ళ గురించి. సర్ప్రైజింగ్, అంటే ఈ ఇయర్ ఉండి ఈ టైం ఉండి నేను మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కూడా వెన్ ఐమ్ గోయింగ్ అగైన్ ఐల్ నో సంథింగ్ న్యూ. అన్నీ ఒకేసారి తెలిసిపోదు, ఒక్కొక్క పోర్షన్లో తెలుస్తుంటుంది. అలా ఒక పోర్షన్లో తెలిసింది వాళ్ళ కులదైవం నాగోబా అని. వాళ్ళకు ఎవ్రీ ఇయర్ కెస్లాపూర్లో వన్స్ ఇన్ ఇయర్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ ఏదైతే వాళ్ళు ఫాలో చేస్తున్నారో చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయం తెలిసింది. అది ఫస్ట్, ఐ మీన్ ఇంచుమించు 2 ఇయర్స్ బ్యాక్ చాలా చిన్నగా తెలిసింది. చాలా తేలిగ్గా చెప్పి వదిలేస్తారు వాళ్ళు, ఇది ఏంటి అని ఒకసారి వెళ్ళి చూస్తే ఓ చాలా పెద్దది, అది ఖచ్చితంగా దీని గురించి డాక్యుమెంట్ చేయాలి. ఏమైపోతుందంటే మనం బయట వేరే డాక్యుమెంటరీస్ చూస్తున్నాం కదా, వేరే ట్రైబ్స్ది, వేరే కంట్రీస్ది, మనది అంటే మన స్టేట్ది, మన కోర్, మన ఏదైతే ఉందో వాటిది ఎక్కువ బయట అసలు లేదు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ కంప్లైంట్ చేయడం కాకుండా ఉన్న ఆపర్చునిటీని వాడుకొని ఇలాంటిది ఒకటి బయట తీసుకురావాలనే ఒక ఇంటెన్షన్తోనే గుసాడి కొంచెం పాజ్ చేసి వి షిఫ్టెడ్ ఫోకస్ టు నాగోబా. బట్ దానికి వెయిట్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్. దానికోసం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట, ప్రిపరేషన్స్ వాళ్ళకి 1 మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా మేము వెళ్ళి వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళతో పాటు ఉండి మొత్తం దాని గురించి తెలుసుకొని, అంటే స్టార్ట్ టు ఎండ్ ఎందుకు చేస్తారు, అసలు ఏంటి ఇది, అవన్నీ ఆ 1 అవర్ డాక్యుమెంటరీలో డాక్యుమెంట్ చేసి దాంట్లో చూసిందే మీరు 3 మినిట్స్ ట్రైలర్ ఇది. సో ఇట్ స్టార్ట్స్ విత్ గుసాడి బట్ నాగో వాజ్ ఇన్ బిట్వీన్, బట్ వీల్ ఫినిష్ విత్ గుసాడి. సో ఈ దీని గురించి అంటే మీకు ఫస్ట్ ఎలా తెలిసింది, ఎవరన్నా ఫ్రెండ్ చెప్పడమో లేకపోతే మీరే వెళ్ళి చూసి దాని అంటే నచ్చిందా మీకు అది? యాజ్ ఐ సెడ్, ప్రతిసారి నేను ఎప్పుడైతే ఆదిలాబాద్ వెళ్తానో ఒక కొత్త సెగ్మెంట్ తెలుస్తుంది వాళ్ళ దగ్గర నుంచి తెలుస్తుంది. గుసాడి గురించి ఎప్పుడైతే షూట్ చేస్తున్నామో వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, లేదు వాళ్ళ దైవాలు ఎవరెవరు, లేదు వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళ బ్యాక్డ్రాప్ ఏంటి, సో ఎవ్రీ టైం ఒక టాపిక్ టార్గెట్ చేస్తున్నప్పుడు దానికి ఇంత బయటకు వస్తుంది అనమాట. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక లిపి లేదు, అంటే దర్స్ నో రిటన్ స్టఫ్ వేర్ చదువుకొని ఓ ఫలానా ఫలానా ఉంది ఓకే ఓకే వీళ్ళు టార్గెట్ దిస్ అనేది లేదు. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు డిగ్ ఇన్ టు ఇట్. సో ప్రతిసారి వెన్ యూ గో యూ విల్ ఫైండ్ సంథింగ్ న్యూ. అలా ఒక కాన్వర్సేషన్లో మా కులదైవం నాగోబా ఇలా జరుగుతుంది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఫాలో చేస్తున్నాం అని చాలా తేలిగ్గా చెప్పారు. నేను ఓకే మేబీ ఆ ఇళ్లలో వాళ్ళది ఏదో చిన్న పుట్ట దగ్గర వాళ్ళు అలా చేసుకుంటారేమో అనుకొని వెళ్ళి చూస్తే సెటప్ వేరే, అక్కడ చాలా మీరు ట్రైలర్లో చూస్తారు కదా, ఇట్స్ హ్యూజ్. అట్లా ఏంటి ఇంత తేలిగ్గా చెప్పారంటే ఏముంది, ఫర్ దెమ్ ఇట్ ఇస్ వాట్ వీ డూ ఎవ్రీ ఇయర్ లాగా. బట్ ఆఫ్టర్ సీయింగ్ దోస్ రిచువల్స్ అండ్ కస్టమ్స్ ఐ ఫెల్ట్ ఓ మై గాడ్ దిస్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్. ఖచ్చితంగా ద వరల్డ్ షుడ్ నో నాట్ జస్ట్ ద డాన్స్, ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ సో మెనీ సెగ్మెంట్స్ ఇన్ దెమ్. అంటే ఆఫ్టర్ గోయింగ్ త్రూ, అంటే వాళ్ళతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత దెర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ కెన్ టాక్ అబౌట్. సో దట్స్ వై ఐ సెడ్ ఓకే విల్ కీప్ ఎవ్రీథింగ్, విల్ సెగ్మెంటైజ్. సో వన్ ఇస్ గుసాడి, ఓకే వన్ ఇస్ సంథింగ్ ఎల్స్, వన్ ఇస్ నాగోబా జాతర. సో ఇట్ విల్ బీ అండర్ డిఫరెంట్ సెగ్మెంట్స్, కాబట్టి వాళ్ళ ద్వారానే తెలిసిన విషయం ఇది. సో అక్కడ ఈ నాగోబా జాతరకి రఫ్లీ ఎంతమంది జనాభా వస్తుంటారండి ఎవ్రీ ఇయర్? గాడ్ హ్యూజ్. అంటే ప్రైమరీలీ యూ విల్ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా,
ఆల్ దీస్ ఏరియాస్ గోన్స్ ఉండారన్నమాట, సెంట్రల్ ఇండియా బేసిక్లీ. ఇది కాకుండా యూ విల్ హ్యావ్ పీపుల్ కమింగ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ అండ్ ఫారెన్ ఆల్సో. అంటే ఎక్కడెక్కడ గోన్స్కి సంబంధించిన వాళ్ళ క్లాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న స్టేట్ వాళ్ళందరూ మీరు ట్రైలర్లో చూస్తే వాళ్ళు ఎడ్ల బండిల్లోనే వస్తారు, బికాజ్ ఫర్ దెమ్ వాళ్ళ కులదైవం చెప్పారు దట్ యూ హ్యావ్ టు కమ్ ఎడ్ల బండిల్లోనే ఇక్కడికి రావాలని. సో ఇప్పటికీ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ వెరీ ఫనీ లాస్ట్ టైం, అంటే అన్నంత డిస్టెన్స్ రోడ్ వేసిన వల్ల దోస్ యూనో బులక వాళ్ళు ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దోస్ యానిమల్స్ కదా. సో అందుకని వాళ్ళని ఒక టెంపో ట్రావెల్లో ఎక్కిపించి ఒక డిస్టెన్స్ వరకు వచ్చి అక్కడ దిగి మళ్ళీ అన్నీ వేసుకొని టెంపుల్ ఎంటర్ అవుతారు. సో యూ విల్ ఫైండ్ ఇన్ ద ట్రైలర్ దట్స్ అ హ్యూజ్ లైన్ ఆఫ్ యూనో బులకాట్స్ గోయింగ్ హ్యూజ్ అనమాట. సో ఉట్టి లైక్ రఫ్లీ అరౌండ్ 300 బులకాట్స్ యూ విల్ ఫైండ్, ఐ మీన్ మోర్ దెన్ 300. సో యూ విల్ ఫైండ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ. ఇట్స్ అ హ్యూజ్ థింగ్. సెకండ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ సమ్మక్క సారక్క, బట్ వెరీ ఆర్గనైజ్డ్. అంటే దే ఆర్ సూపర్బ్, అంటే సింప్లీ ఆర్గనైజ్డ్. ఏది ఉన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లైన్ అండ్ దే ఫాలో దే వైట్ కాస్ట్యూమ్ ట్రెడిషన్ అండ్ దే సార్టెడ్. అంటే ఇందాక మీరు చెప్తుంటే యూనో నాకు తెలియదు, ఇంకా చాలామందికి తెలియదు. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, డాక్యుమెంటరీ అప్పుడు నేను చూసి ఇలా తెలుసుకున్నాను, ఓకే ఇలా ఒక నాగోబా జాతర మన ఆదిలాబాద్లో ఇలా జరుగుతుంది అని. అంటే చాలామందికి లివింగ్ ఇన్ తెలంగాణలో ఉంటూ ఇంత చాలామందికి తెలియదు అసలు అది. సో ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్ దట్ వాజ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. గుసాడి మీరు ఎక్కడైనా చూసుంటారు నౌ డేస్, బికాస్ ఆఫ్టర్ తెలంగాణ స్ప్లిట్ దానికి కొంచెం ఎక్కువ ప్రమోషన్ వచ్చింది. సో యాజ్ డాన్స్ ఫామ్ ఇట్స్ వెరీ అట్రాక్టివ్, దే హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ హెడ్ గేర్స్. సో అవన్నీ చూసుంటారు, బట్ ఈ ఫెస్టివల్ బయటికి రాలేదు ఎక్కువ, వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. అండ్ దీస్ పీపుల్ దే ఆర్ యాక్చువల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద అదర్స్ అనమాట. ద సూపర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ లైఫ్, వాళ్ళకి పెద్దగా అదేం లేదు. మేమున్న 25-30 డేస్ కూడా వి డెంట్ హ్యావ్ నెట్వర్క్, సో మా ఫోన్స్ పనిచేయలేదు. సో ఒక విధంగా ఇంకో ట్రాన్స్ఫర్ బతికాం మేము ఆ 1 మంత్ వాళ్ళతో వాళ్ళతో పాటే తిరుగుతూ కూర్చుని తింటూ తాగుతూ. దెర్ వాజ్ అంటే డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. సో వాళ్ళకి అన్లెస్ యూ గో ట్యాప్ అండ్ సే ఏంటిది, దే వోంట్ టెల్ యూ. సో ప్రతిదీ ట్యాప్ చేసి ట్యాప్ చేసి ట్యాప్ చేసి తీసుకురావాలి. అండ్ ద మూమెంట్ ఐ గాట్ టు నో ఐ వాజ్ లైక్ ఓకే, నాకే తెలీదు. అంటే 3 ఇయర్స్ నుంచి నేను వాళ్ళతో ఉండి వాళ్ళతో మాట్లాడి రీసెర్చ్ చేస్తున్న మనిషి, నాకే నాగోబా ఇంత పెద్ద ఫెస్టివల్ అనే విషయం తెలియదు అప్పుడు బయట, అసలు ఎవరికి తెలియదు. సో దీన్ని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. అండ్ మోర్ ఫర్ మీ ఇట్ ఈస్ టు బ్రింగ్ అవుట్ టు ద వరల్డ్, ఐ మీన్ బయట ప్రపంచానికి తెలియాలి దట్ సీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ ఆర్ ఓన్ స్టేట్. సో దట్స్ వై వీ వెంట్ అహెడ్ అండ్ డిడ్ దిస్. సో టోటల్ ఎన్ని డేస్ జర్నీ అండి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం? ఐ కెన్ సే ఓన్లీ షూట్ పార్ట్ ఇస్ 25-30 డేస్, ఓన్లీ షూట్ పార్ట్ క్లోజ్ టు 30 డేస్. బట్ ప్రీ అండ్ పోస్ట్ అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ నౌ ఫ్రమ్ ద టైమ్ మేము లాస్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫినిష్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 ఇయర్ నౌ. జస్ట్ దిస్ అంటే లీవింగ్ అలోన్ మై రీసెర్చ్ పార్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఓన్లీ దీనికి కాన్సన్ట్రేట్ చేసింది ఎగ్జాక్ట్లీ 1 ఇయర్. సో మన ఏదన్నా యూనో డాక్యుమెంటరీ కావచ్చు, షార్ట్ ఫిలిం, ఫీచర్ ఫిలిం ఏదైనా సరే ఫినాన్షియల్ పార్ట్ కూడా యూనో ఇట్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. సో ఇందాక కూడా స్టార్టింగ్లో కూడా మీరు చెప్పారు ఫస్ట్లో యూనో తెచ్చుకున్న డబ్బులు అయిపోయి అందరి నాగేనని చెప్పి. సో ఏంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు? అది ఇప్పుడు ఇంచుమించు అందరికి అలవాటు అయిపోయింది. వీ స్టార్ట్ ఆన్ 1 బడ్జెట్ అండ్ దెన్ వీ గో ఆన్ టు అనదర్ బడ్జెట్. సో దీనికి కూడా ఒకటి అనుకొని స్టార్ట్ చేసాం. మాకు చెప్పింది 5-డే ఫెస్టివల్. ఇప్పుడు కూడా మీరు న్యూస్ పేపర్స్లో టెలివిజన్లో అన్నింటిలో మీరు చదివేది 5-డే ఫెస్టివల్ ఆర్ 7-డే ఫెస్టివల్ అనే చెప్తారు. కానీ అక్కడ వెళ్తే కానీ అంటే వెన్ యూఆర్ డాక్యుమెంటింగ్ సంథింగ్ యూ కాంట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు 5 డేస్ ఆర్ 7 డేస్, ఉండాలి. ఎందుకంటే వాళ్ళది వేరే మెంటాలిటీ, వేరే మూడ్స్ ఉంటాయి. సో ఆ కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ రావాలి, లేదు వాళ్ళ దగ్గర నుంచి ఆ కరెక్ట్ ఇన్పుట్స్ రావాలంటే ఇంకా ఈ టైం బౌండ్ పెట్టుకోకుండా ఉండాలి. బట్ దట్ అగైన్ కమ్స్ విత్ ద కాస్ట్. సో మాది ఫినిష్ అయిన తర్వాత అఫ్కోర్స్ మై ఫ్రెండ్ అండ్ డిఓపి సూర్య, హీ ఇన్వెస్టెడ్ హిజ్ మనీ. అండ్ నేను ఇంకా ఇంట్లో నుంచి మా ఫ్రెండ్స్ నుంచి ఇంకా వీలైనదంతా పెట్టేసి లాట్ ఆఫ్ సపోర్ట్ వాజ్ గివెన్ బై కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ఆదిలాబాద్ దివ్యా దేవరాజన్ మ్యామ్,
ఆవిడ మొత్తం మా లాజిస్టిక్స్ షీ టుక్ కేర్, అంటే చెప్పాము ఇలా వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ క్యాష్ అని, సో షీ టుక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ స్టే అండ్ ఆల్ దాట్ ఫర్ అ పోర్షన్. దెన్ వన్ మోర్ ఫ్రెండ్ స్పాన్సర్డ్ ఫుడ్, ఇలా ఇలా కలిసి అలా కింద మీద పడి కంప్లీట్ చేశాను. సో జనరల్లీ ఇలా అంటే మన స్టేట్ లేకపోతే ఏదన్నా మన స్టేట్కి సంబంధించిన ట్రెడిషన్స్ కావచ్చు, ఫెస్టివల్స్, ఇలా దీని మీద బయటకు తీసుకురావడానికి డాక్యుమెంటరీస్, అంటే దాన్ని జనాలకు చూపించడానికి, సో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, గవర్నమెంట్ కొంచెం ఫండింగ్ అలాంటిది ఏమన్నా ఇస్తుంది కదా? ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ, అంటే వాళ్ళకి సెగ్మెంట్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు గుసాడి నేను చేస్తున్నాను అని తెలిసినప్పుడు వెంటనే హరికృష్ణ గారు లాంగ్వేజ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హీ కేమ్ ఫార్వర్డ్, వాళ్ళు అ పోర్షన్ ఆఫ్ స్పాన్సర్ చేశారు. దెన్ దీనికి కూడా వెన్ దే గాట్ టు నో దట్ నేను ఆల్రెడీ నాగోబ జాతర చేస్తున్నాను అంటే దాంట్లో ప్రధాన్ ఫెస్టివల్ అని ఒక సెగ్మెంట్ ఉంది వేర్ ఒక తాత ఆయన పాటలు పాడతారనమాట, దాన్ని మాత్రం మాకు క్యాప్చర్ చేసి ఇవ్వండి అని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేమ్ ఫార్వర్డ్, వాళ్ళకి ఒక కట్ చేసి ఇచ్చాము. సో దెర్ ఇస్ డెఫినెట్లీ గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ అంటే ఏమవుతుందంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్, అంటే సిన్స్ మేము తీసుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఆన్ దాట్, బికాస్ షూట్ పార్ట్ వరకు సరిపోదు, షూట్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. దానికి స్క్రీనింగ్స్ అయినా కానీ, దానికి ప్రమోషన్స్ అయినా కానీ, దానికి ఫెస్టివల్స్ పంపించాలన్నా, ఫెస్టివల్లో ఒకవేళ సెలెక్ట్ అయినా మళ్ళీ యూ హ్యావ్ టు ట్రావెల్ అబ్రాడ్, సో వీటన్నిటికీ యూ నీడ్ మనీ, అందుకే ద కాస్ట్ వేరీస్. బట్ యాజ్ ఇన్ ఇఫ్ యూ డూ వన్ ప్రోడక్ట్ దట్ ఈస్ డిఫరెంట్. సో ఖచ్చితంగా దెల్ కమ్. సో వాట్ వీ డూ ఇస్ వీ కొలాబరేట్ అండ్ సే దిస్ ఈస్ ఆర్ స్టేట్ థింగ్, ఇట్స్ ఆర్ ప్రైడ్, కాబట్టి మేము చేస్తాం, మీరు సపోర్ట్ చేయండి అండ్ దే వెరీ సపోర్టివ్ ఇన్ ఎవ్రీవే, వెదర్ ఇట్ ఈస్ హియర్ ఆర్ ఇన్ ఆదిలాబాద్, ఎవ్రీబడి ఈస్ వెరీ సపోర్టివ్. సో ఈ జర్నీ మొత్తంలో వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్? ఛాలెంజ్ యాజ్ ఇన్ టు గెట్ దెమ్ టు టాక్, మాట్లాడరే, దే డోంట్ టాక్. ద మూమెంట్ దే సీ ద కెమెరా దే లైక్ ఈదర్ దెల్ ఫ్రీజ్ ఇన్ టు ద కెమెరా ఆర్ దెల్ రన్ అవే. సో వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు మాట్లాడేది చాలా ఇంపార్టెంట్, ఎంతైనా లిస్నింగ్ ఫ్రమ్ దెమ్, దో వీల్ హ్యావ్ సబ్ టైటిల్స్ డౌన్, కానీ వాళ్ళు మాట్లాడేదే చాలా ఇంపార్టెంట్. ఒకటి దే ఆర్ రషింగ్ విత్ దేర్ కల్చర్స్ అండ్ వాళ్ళ ట్రెడిషన్స్ కస్టమ్స్, ఒకటి దెల్ బీ బిజీ ఇన్ దట్. సో వాళ్ళని ఈదర్ ఎర్లీ మార్నింగ్స్ పట్టుకోవాలి లేకపోతే నైట్లో పట్టుకోవాలి, ఆడ్ టైమింగ్స్లో ఉంటుంది, వాళ్ళ మూడు బట్టి ఉంటుంది, నచ్చితే మాట్లాడతారు, వాళ్ళకి ఇష్టంగా మాట్లాడతారు, లేకపోతే దెల్ బీ లైక్ లిటిల్ బిజీ, సో అంటే అర్థమైపోతుంది ఫేస్లో, యూనో ఐ డోంట్ వాంట్ టాక్ నౌ అని. సో యూ హ్యావ్ టు గివ్ దమ్ దట్ స్పేస్ అండ్ దే గో. సో ఒక తాతని మాట్లాడిపించడానికి వీ ఫాలోడ్ అప్ అట్లీస్ 5 to 6 days, రోజు పద్ధతిగా వెళ్ళి ఆయన దగ్గర నిల్చుంటాం అనమాట, కాంట్ ఈవెన్ టాక్ బికాస్ హీ వోంట్ టాక్, మమ్మల్ని అలా చూసి అలా వెళ్ళిపోతారు, మళ్ళీ వెళ్ళి నిల్చొని. సో అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మేకింగ్ అస్ యూస్ టు దెమ్ అండ్ సే యునో వాట్ మేము ఇక్కడ ఉన్నాం, వీఆర్ డూయింగ్ దిస్, ఇది మనది, ఇది మనము. ఆ కంఫర్ట్ వచ్చిన తర్వాత ఇస్ వేర్ దే ఓపెన్ అప్ అండ్ దే స్టార్ట్ టాకింగ్ అండ్ వెన్ దే స్టార్ట్ టాకింగ్ యూ హ్యావ్ టు క్యాప్చర్. సో దాట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ టు మేక్ దెమ్ టాక్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సెకండ్, యా, రకరకాలుగా మై క్రూ హ్యాడ్ టు ఫేస్ డిఫరెంట్ థింగ్స్. వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 1 month వాళ్ళు చెప్పలేసుకోరు, టోటల్ ఆ ఏరియా మొత్తం ఆ దైవస్థలం ఏదైతే ఉందో క్లోజ్ టు ఐసే ఒక 10-15 kilometers ఉంటుంది, చెప్పులు వేసుకోరు, మోర్ దెన్ దాట్ యాక్చువల్లీ. సో వాళ్ళతో పాటు మేము చెప్పులు వేసుకోకుండా, అంటే ఒక ఇనీషియల్ 2-3 days దట్ వాజ్ అ ప్రాబ్లమ్, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. యాజ్ ఐ సెడ్, సో మెనీ అదర్ థింగ్స్, ఇనీషియల్లీ మై క్రూ వెంట్ మ్యాడ్, ఫోన్ పని చేయట్లేదు బికాస్ ఎవ్రీబడి సో యూస్ టు వాట్సాప్, ఫేస్బుక్, నథింగ్ వర్క్స్, అంటే నెట్వర్క్ లేదు. ఫస్ట్ ఫర్ యూ టు ఈవెన్ కాల్ దర్ ఇస్ నో నెట్వర్క్. సో దెన్ ఆఫ్టర్ 3rd day ఎవ్రీబడి అంటే మొబైల్ ఉన్న విషయం మర్చిపోయారు, ఎక్సెప్ట్ ఫర్ క్లికింగ్ పిక్చర్స్ దర్ ఇస్ నథింగ్. యూ విల్ లుక్ ఎట్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్ వే వాళ్ళతో ఉంటే, అండ్ దట్స్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ దాట్ ఇట్స్ డిఫరెంట్. నైస్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే జనరల్లీ వాళ్ళ మెంటాలిటీ కొంతమంది యూనో కెమెరాస్ అవి పెట్టడం ఇది అపోజ్ కూడా చేస్తూ ఉంటారు, యూనో వద్దు లైక్ ఏంటి అని చెప్పి. ఇఫ్ దే డోంట్ ఫీల్ సెక్యూర్డ్ ఆర్ దే డోంట్ ట్రస్ట్ ది అదర్ పర్సన్, డెఫినెట్లీ దే గెట్ డిస్టర్బ్డ్. అంటే అందుకే ఒక ఎనీబడి కెన్ గో అండ్ డూ ఇట్ కైండ్ కాదు అది, యూ హ్యావ్ టు గెయిన్ దే ట్రస్ట్ ఫస్ట్, దే హ్యావ్ టు బీ కంఫర్టబుల్ ఫస్ట్, ఓన్లీ దెన్ దే విల్ ఓపెన్ అప్, దే విల్ యాక్సెప్ట్ యూ అండ్ దెన్ మీరు ఏం చేసుకోవాలో అప్పుడు చేయగలుగుతారు. దానికి టైం పడుతుంది. ఫర్ అస్ ఇట్ టుక్ 4 years,
I don't know for somebody else, I don't know how it is. But usually they're not comfortable. Usually they're not comfortable. But we totally respect them. When avalaki ishtam ledu ante, yes, we back out. So they take time, they understand, chustaru. They're very religious, extremely religious. Aa vibrations valaki padatledu ante padatledu, daniki explanation ledu enduku padatledu anedi. But if they are happy with some soul ante, they connect with you instantly, things work out. ఈ జాతర మొత్తంలో మిమ్మల్ని బాగా ఆస్ట్రానిష్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి? సో మెనీ, ఓ మై గాడ్. సీ, వన్, ఎవ్రీథింగ్ ఇస్ డెల్ట్ విత్ మెన్. అన్ని కస్టమ్స్, అన్ని పూజలు, అన్ని ఎవ్రీథింగ్, ఆల్ మెన్ డు. గోదావరికి, గోదావరి ఇస్ లైక్ క్లోజ్ టు 100 kilometers ఫ్రమ్ వేర్ దీస్ పీపుల్ స్టే. వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తారు, చెప్పులు లేకుండా. ఆ 100 kilometers ఒకే సింగిల్ లైన్లో మీరు ట్రైలర్లో చూస్తారు. దే విల్ వాక్, they'll get that water, they'll come back, no women, only men. Malli vachi malli poojalu cheyadanikaina no women, you know, anta vile chestaru. Women come much later, when putta cheyadam gaani paamdi, then you know the cooking part and all. So it's mostly, and I was very surprised. In fact, nen kontha mandini elli adigaan kuda, don't you feel, and it's all done by them, meer em cheyatledu. They're okay with it, and they don't even look at it as a నేను చేయట్లేదు తను చేస్తున్నాడని. దట్ ఈస్ హిస్ జాబ్, తను చేస్తున్నాడు, ఐఎమ్ డూయింగ్ మై జాబ్, వాట్స్ రాంగ్ ఇన్ దిస్ అనే ఎక్స్ప్రెషన్ అది. సో దే ఆర్ హ్యాపీ అండ్ సార్టెడ్ ఇన్ వే హూస్ డూయింగ్ వాట్ అనేది. ఓన్లీ వీ కమ్ అవుట్ విత్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండ్ సే నీకేమనిపించట్లేదు, నువ్వు అది చేయట్లేదు అని. దే ఫైన్. చాలా లాట్ ఆఫ్ సర్ప్రైజింగ్ థింగ్స్ అంటే, అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ యునో, ఆ చెంబు ఏదైతే ఆ వాటర్ తీసుకొస్తారో అది గ్రౌండ్ పైన అస్సలు పెట్టరు. ఇట్స్ ఆల్వేస్ క్యారీడ్ ఆర్ కెప్ట్ సమ్వేర్. అండ్ ద ట్రెడిషన్ ఇస్ కమింగ్ క్లోజ్ టు 2000 years ఇప్పుడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అంటే సీరియస్లీ ఇస్ దిస్ దట్ ఓల్డ్? దే లైక్ వీ డోంట్ ఈవెన్ రిమెంబర్ హౌ ఓల్డ్ ఇట్ ఇస్. అండ్ ఫ్యూ బుక్స్ కొంచెం వేరే వేరే రీసెర్చెస్ చూస్తే, ఎస్, ఇట్ డేట్స్ బ్యాక్ టు యునో వెరీ ఏన్షియంట్ టైమ్. బట్ బికాస్ ఏ ప్రాపర్ రిటర్న్ ఫార్మాట్ లేదు కాబట్టి యూ కెన్ నాట్ యాక్చువల్లీ క్లెయిమ్ సేయింగ్ ఎస్ ఇట్ ఇస్ సో ఓల్డ్. బట్ ఎస్, ఇట్ ఈస్ వెరీ ఓల్డ్. అండ్ అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఆల్ దేర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ ఇంటాక్ట్, అండ్ దే వెరీ కాన్ఫిడెంట్ ఫ్యూచర్లో కూడా ఇట్ విల్ గో ఇన్ దట్ వే. ఐ ఆస్క్ దెమ్, భయం లేదా మోడర్నైజేషన్ అవుతుంది అంటే, పిల్లలందరూ సిటీకి వెళ్ళిపోతున్నారు, ఇది ఇంకో 5-10 years ఉంటుందో లేదా? ఉంటుంది, వెరీ కాన్ఫిడెంట్. And I'm sure untadi, and I hope so. The whole point of us documenting, yeah, is, you know, somebody doesn't know, you go watch the documentary, you'll know what it is. Okay. Yeah. YouTube channel Film Jalsa, meeru subscribe cheyandi, like cheyandi, also unno lekapoyina comment kuda cheyandi. Hi, this is Srinivas Reddy, please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri, please subscribe to Film Jalsa for all latest Tollywood news.